ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో అనేక మార్లు ఆక్రమారెస్టులు, గృహ నిర్బంధం చేస్తూ పోలీసులు వారి హక్కులను కాలరాస్తున్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని గత కొన్నేళ్లుగా రాయలసీమ ప్రజలు కోరుతూనే ఉన్నారు. ఈ విషయంపై గురువారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు వామపక్ష పార్టీలు, పలు ప్రజా సంఘాలు కలిసి బంద్ను చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా కడప ఉక్కు రాయలసీమ హక్కు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ ఘనాన్ని ప్రభుత్వానికి వినిపించారు. బంద్లో భాగంగా వైసీపీ నేతలు కడప బస్టాండ్ దగ్గర ఆందోళన దిగి బస్సులు రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కడప పార్లమెంట్ అధ్యక్షుడు మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే అజద్ బాషా, ఆర్పీసీ అధ్యక్షురాలు రవిశంకర్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు రాజంపేట బస్టాండ్ ముందు మేటాయించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆకపాటి అమర్నాథ్ రెడ్డితో పాటు సిపిఐ సిపిఎం నేతలను అరెస్టు చేశారు. రాయచోటేటి వైసీపీ నేత మదన్ మోహన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కడప ఉద్రిగ్గత పరిస్థితులు నెలకొన్నాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని పొలిటికల్ అప్డేట్స్ గురించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.